హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఇక్కడ పిక్లో చూపించిన విధంగా ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో చూద్దాం అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ సైడ్ బోట్ నెక్ క్రింది వైపున హార్డ్ షేప్ లో ఇలా హోల్ డిజైన్ అయితే స్టిచ్ వేశాను అలాగే స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ ప్లస్ కృష్ణ ముకుంద మురారి బ్లౌజ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ చూసారా ఇలా టూ హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా ఇలా రెడీ చేశాను అలాగే ఈ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ త్రీ డాట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్ అనమాట బోట్ నెక్ విత్ త్రీ డాట్ షేప్ బెల్ట్ బ్లౌజ్ ఈ కస్టమర్ ఈ బ్లౌజ్ ని ఇన్స్టా రీల్ ప్లస్ వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ కోసం రెడీ చేయించుకున్నారు ఇక్కడ ఇన్స్టా రీల్ నుంచి ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను అందువల్ల పిక్ అంత క్లారిటీగా లేదు సేమ్ శారీ బ్లౌజ్ మాత్రం ఎవరికి నచ్చిన మోడల్ లో అలా స్టిచ్ చేయించుకున్నారు అనమాట ఇక్కడ నీట్గా ఈ ఫ్రంట్ లో ఈ త్రీ డాట్ విత్ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేలా ఇలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని నీట్ నీట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ నీట్ నీట్గా రావాలి అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏ లో స్టిచ్ వేసుకోవాలి అలాగే ఖర్చులు కరెక్ట్గా ఎలా తీసుకోవాలి అలాగే బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంత నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి బ్లౌజ్ ఇంత నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేస్తూ చూశారంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను లైనింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నీట్గా యాడ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ని పై వైపుని ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఇలా బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని బ్యాక్ సైడ్కి అంటే ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఫస్ట్ మనం లైనింగ్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం క్రింది వైపున కటింగ్ లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్ కి ఇలా స్ట్రైట్ గా స్టిచ్ వేయడం రాకపోతే మార్కర్ తో మార్క్ చేసుకుని మనం కటింగ్ లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఈ వి షేప్ ఉంది కదా మనం మార్కర్ తో మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ మీద మనం ఆల్రెడీ ఖర్చు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న ఈ లైన్ మీదనే ఇలా స్ట్రైట్ గా అంటే వి షేప్ లో స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ అలాగే ఎండ్ లో ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పై పైవైపున క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఈ షేప్ కార్నర్లో నీట్గా టక్స్ని ఇచ్చాము అంటే ఈ లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్ కి వెళ్తుంది అనమాట ఇలా మనం ఈ కార్నర్ లో కంపల్సరీగా టక్స్ ఇవ్వాలి నెక్స్ట్ ఈ లైనింగ్ ని బ్యాక్ సైడ్ కి ఇలా టర్న్ చేసుకున్నాము అంటే క్రింది వైపున అలాగే పై వైపున నీట్ గా ఇలా రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఈ లైనింగ్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ అలాగే ఈ ఒరిజినల్ క్లాత్ చాలా సెన్సిటివ్ గా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ ఇలా స్మూత్ గా ఉంది ఇలా నెయిల్తో రబ్ చేస్తే కూడా నీట్గా రావట్లేదు అనమాట ఇలా నెయిల్తో నీట్గా ప్లేస్ చేసుకొని ఇలా స్ట్రైట్గా పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి క్రింది వైపున అలాగే ఈ వీ కట్ షేప్ ఉంది కదా ఈ వీ కట్ దగ్గర కూడా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ చాలా స్మూత్గా ఉంది అందువల్ల ఇలా టర్న్ అవ్వట్లేదు ఇలా నెయిల్తో నీట్గా రబ్ చేసుకొని లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా టర్న్ చేసుకుంటూ పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ వీ షేప్ కదా ఈ వీ షేప్ కి సాగే నేచర్ ఉంటుంది క్రాస్ గా ఉంటుంది కాబట్టి మనం లాగినట్టుగా స్టిచ్ వేయకూడదు పైన స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ ని రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఈ వి షేప్ దగ్గర పైపింగ్ ని స్టిచ్ వేయడం కోసం క్రాస్ పీస్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ విడుతూ ఉండేలా తీసుకుంటున్నాను ఈ మెథడ్ లో పైపింగ్ క్లాత్ ని రెడీ చేసుకుంటే ఆల్రెడీ మనం స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా ఈ విధంగా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాము అంటే ఈ పైపింగ్ని ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ట్వెల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ని తీసుకున్నాను ఈ క్లాత్ని ఫస్ట్ ఈ క్రాస్ పీస్ని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి సెకండ్ సైడ్ ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసేటప్పుడు ఒక సైడ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా రాంగ్ సైడ్ అంటే ఈ ఫోల్డ్ చేసుకున్న సైడ్ ఈ మిడిల్లోకి అంటే సెకండ్ సైడ్ మిడిల్లోకి ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాం చూసారా ఈ ఫోల్డింగ్ అనేది మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న సైడ్కి అనమాట కరెక్ట్గా ఈ ఫోల్డింగ్లోకి రావాలి కరెక్ట్గా ఈ మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ థ్రెడ్ విడ్త్ వచ్చేసి హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండేలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం పైపింగ్ థ్రెడ్ ని రెడీ చేసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ కి ఒక సైడ్ రైట్ సైడ్ ఒక సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది చూసారా ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ పాటు రైట్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ పైపింగ్ ని ప్లేస్ చేసేటప్పుడు ఈ స్లీవ్స్ క్రింది వైపుకి రాంగ్ సైడ్ రావాలి మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి చూసినప్పుడు రైట్ సైడ్ కి ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ వి షేప్ కాబట్టి ఈ వి షేప్కి క్రాస్ ఉంటుంది సాగే నేచర్ ఉంటుంది అందువల్ల మనం ఎక్కడ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి అలాగే ఈ వీ షేప్ కార్నర్ దగ్గర టర్న్ చేసేటప్పుడు ఫూట్ని అలాగే ఉంచాలి నీడిల్ని మాత్రం ఎగ్జాక్ట్గా ఆ వీ షేప్ దగ్గర ప్లేస్ చేసుకొని ఫూట్ని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటే ఈ వీ షేప్ కార్నర్ దగ్గర ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట చూసారా వీ కట్ దగ్గర ఎంత నీట్గా వచ్చిందో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ వీకట్ దగ్గర ఇలా చిన్న టక్ ఇచ్చాము అంటే నీట్గా ఉంటుంది లేకపోతే రైట్ సైడ్కి కొంచెం లాగినట్టుగా వస్తుంది కాబట్టి ఇలా చిన్న టక్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ ఈ స్టిచ్ పైననే వైపున సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్కి రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్కి కూడా పైపింగ్ని నీట్ ఫినిషింగ్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి చూసారా నెక్స్ట్ పై వైపున బ్రిల్స్ క్లాత్ని రెడీ చేసుకుందాం ఇలా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ప్రిల్స్ని స్టిచ్ వేసుకుందాం ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక నీడిల్ కానీ లేదా ఒక చిన్న పిన్తో ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ అంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ మన వైపుకి ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి మిడిల్లోకి మనం ని ఇచ్చాం కదా షోల్డర్ దగ్గర ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి సైడ్ సైడ్కి ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకున్నాము అంటే ప్రిల్స్ చాలా నీట్గా రెడీ అవుతాయి ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు టక్స్ని ఇచ్చాను చూసారా ఎగ్జాక్ట్గా ఆ టక్స్ వరకు ఈ ప్రిల్స్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఒక చిన్న టూల్ హెల్ప్తో మనం నీట్గా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసాము అంటే చాలా నీట్గా ప్రిల్స్ అనేది రెడీ అవుతాయి అనమాట ఇలా ఒక హ్యాండ్కి రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్కి కూడా ప్రిల్స్ని స్టిచ్ వేసుకుందాం చూసారా ప్రిల్స్ అనేది ఎంత నీట్గా రెడీ అయ్యాయో కదా ప్రిల్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా క్రింది వైపున క్లాత్ని ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఖర్చుని లీవ్ చేసాం కదా కటింగ్ చేసేటప్పుడు అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కార్నర్ వీ షేప్ ఉంది కదా వీ షేప్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ ఇలా రావాలన్నమాట ఇలా వచ్చేలా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఈ వీ షేప్ కార్నర్ దగ్గర ఇలా ప్లేస్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా ఈ వి షేప్ పాయింట్ దగ్గర టర్న్ చేసుకోవాలి నీడిల్ని అలాగే ఉంచాలి ఫూట్ని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇలా ఒక క్లాత్కి మనం ఈ ప్రిల్స్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ స్లీవ్ని కూడా రెడీ చేసుకుందాం ఇలా టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లోతుని కట్ చేసుకుందాం అక్కడ లోతుని మార్క్ చేసేటప్పుడు టూ స్లీవ్స్ని ఒక దాని మీద ఇలా ప్లేస్ చేసుకుని వన్ నుంచి గ్యాప్ ఇచ్చేసి మనం మామూలుగా ఎలా అయితే లోతుని మార్క్ చేస్తామో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేయకూడదు ఫ్రెండ్స్ కట్ చేసాము అంటే ఈ పిల్స్ అనేది డిస్టర్బ్ అయిపోతాయి కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ మార్కింగ్ పైననే ఒక స్టిచ్ అనేది వేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పైననే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి ఈ లోత్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే ఈ ప్రిల్స్ అనేది చాలా నీట్గా రెడీ అవుతాయి అనమాట ఇలా స్టిచ్ వేసుకొని ఈ స్టిచ్ పక్కనే కట్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్కి లోతుని కట్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే మన సెకండ్ హ్యాండ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే మనం లోతుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి లెఫ్ట్ రైట్ హ్యాండ్స్కి కరెక్ట్గా లోతుని కట్ చేసుకుంటామన్నమాట ఇలా కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి లోతు తీసిన సైడు మనకి లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి లెఫ్ట్ రైట్ కరెక్ట్గా రావాలన్నమాట ఇలా కట్ చేసుకున్నాము అంటే మనకి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున మనం స్ట్రెయిట్ పీస్ని టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకోవాలి పావించ్కి ఫోల్డ్ చేసి ఇలా రెడీ చేసుకొని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున మనం కటింగ్లో లో హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ పాదమించి ఖర్చునిస్తే పాదమించుతో ఇలా స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్లో లో హార్డ్ షేప్ కీ డిజైన్ ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి డాట్స్ ని మళ్ళీ స్టిచ్ వేద్దాం ఇక్కడ కీ డిజైన్ ని రెడీ చేయడం కోసం పేపర్ క్యాన్వాస్ని ని తీసుకున్నాను ఇక్కడ పేపర్ క్యాన్వాస్ మిడిల్ లో ఫోర్ ఇంచెస్ కి హార్డ్ షేప్ హోల్ డిజైన్ వచ్చేలా ఇలా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్కి హోల్ డిజైన్ హార్డ్ షేప్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ మీ ఇష్టం ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను త్రీ ఇంచెస్ వరకు హార్డ్ షేప్ కీ కీహోల్ డిజైన్ని రెడీ చేస్తున్నాను మరి చిన్నదైపోతుందేమోనని నేను ఇంకొంచెం పెద్దగా వచ్చేలా ఇలా త్రీ ఇంచెస్కి వచ్చేలా ఈ కీ హోల్ డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా ఒక సైడ్ డిజైన్ డ్రా చేశాను కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్కి కూడా డ్రా చేసుకుని చుట్టూ ఒక వన్ ఇంచ్ వచ్చేలా ఈ కీ హోల్ డిజైన్ అయితే డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఈ పేపర్ అంతా కట్ చేసుకున్నాను నెక్స్ట్ లైనింగ్ని ఈ క్యాన్వాస్కి యాడ్ చేసుకుని చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కొంచెం టక్స్ ఇచ్చాము అంటే ఈ లైనింగ్ ఈజీగా టర్న్ అవుతుంది ఇలా లైనింగ్ని నీట్గా ఈ పేపర్ క్యాన్వాస్కి ఐన్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను నెక్స్ట్ చుట్టూ ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అంతా ఇలా టర్న్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ హోల్ డిజైన్ కరెక్ట్గా ఎక్కడికి రావాలో అలా ప్లేస్ చేసుకొని ఈ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఈ పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకొని మనం పెన్సిల్తో మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ పైననే స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా స్లోగా ఇక్కడ డిజైన్ ఎలా ఉందో సేమ్ ఆ డిజైన్ పైననే చుట్టూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పిన్స్ని తీసేసి ఇక్కడ మనకి హార్ట్ షేప్ డిజైన్ ఉంది కదా అంటే ఈ కీహోల్ డిజైన్ చుట్టూ ఒక పావు కి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచు మాత్రం ఖర్చు నుంచుకోవాలి చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పేపర్ క్యాన్వాస్ను అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ చుట్టూ టక్స్ని ఇచ్చేసి ఈ పేపర్ క్యాన్వాస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నాము అంటే ఈ కీహోల్డ్ డిజైన్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ సైడ్ పావు మాత్రమే ఖర్చును ఉంచుకోవాలి ఎక్కువ ఖర్చును ఉంచుకున్నాము అంటే రైట్ సైడ్కి నీట్గా టర్న్ అవుతుంది అన్నమాట ఇక్కడ పావు మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకొని ఈ టర్నింగ్స్ అంతా టక్స్ని ఇవ్వాలి ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి ఏ మాత్రం మనకి థ్రెడ్ దగ్గరికి టక్స్ని ఇచ్చామో అంటే ఈ క్లాత్ కట్ అయిపోతుంది కాబట్టి కేర్ఫుల్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్ని అంటే ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నాము అంటే కీహోల్డ్ డిజైన్ చాలా నీట్గా రెడీ అవుతుంది చూసారా ఇలా నెక్స్ట్ ఈ డిజైన్ పై వైపున చుట్టూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ డిజైన్ పై నీట్ గా స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ డిజైన్ చివరికి మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ కీ హోల్ డిజైన్ ఇంత నీట్గా రెడీ అయింది కదా నెక్స్ట్ బ్యాక్ సైడ్ డాట్స్ స్టిచ్ వేయడం కోసం క్లాత్ ని ఎగ్జాక్ట్ గా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్స్ట్ టక్స్ పాయింట్ వరకు ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఈ క్యూ హోల్ డిజైన్ క్రింది వైపుకి డాట్స్ వచ్చేలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అంటే టూ సైడ్స్ ఒకే హైట్ వచ్చేలా ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని క్రింది వైపున పావు ఇచ్చి ఖర్చుతో క్రాస్గా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా పావు ఇచ్చి ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజు ముప్పై నాలుగు ఇంచులు ముప్పై నాలుగు నాలుగు చేత భాగిస్తే ఎనిమిది ఇంచెస్ ఇలా క్లాత్ ని ఫోల్డ్ చేసుకుని ఎనిమిదిన్నర ఇంచెస్ కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ ని రెడీ చేయడం కోసం షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నేను ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాము అంటే టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో వస్తాయి అలాగే షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ అనేది రాదనమాట ఎగ్జాక్ట్గా ఈ ప్యాంట్ క్లాత్కి ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపు ఇక్కడ నేను ఖర్చు హాఫ్ ఇంచ్ ఇచ్చాను కాబట్టి హాఫ్ ఇంచ్తో స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక షేప్ బెల్ట్కి ఇక్కడ ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అలానే సెకండ్ షేప్ బెల్ట్ కూడా హాఫ్ ఇంచ్తో స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా టూ షేప్ బెల్ట్స్ని ఒకే హైట్తో అలాగే ఒకే ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాము అంటే టూ షేబ్బిల్స్ చాలా నీట్గా రెడీ అవుతాయి నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను పావుంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేస్తాను ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఇలా మనం టూ షేప్ బెల్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి ఖచ్చితంగా హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి మీకు ఒకవేళ హైట్ ఎక్కువ తక్కువలు వచ్చాయి అనుకోండి ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత తప్పకుండా హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా నాకైతే టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో రెడీ అయ్యాయి చూసారా ఇలా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ టక్స్ పాయింట్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర త్రీ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్ తక్కువ కాబట్టి కప్పు ఇంక్రీజింగ్ కోసం వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని ఇలా మార్కింగ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా ప్లేస్ చేసుకుని క్రాస్గా మనం మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఈ త్రీ డాట్స్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట ఇలా ఒక క్లాత్కి మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా ఇలా ప్లేస్ చేసుకుని హ్యాండ్తో ప్రెస్ చేసాము అంటే సెకండ్ క్లాత్ మీద ఇలా ఇంప్రెషన్ వస్తుంది కదా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే టూ ఫ్రంట్ పార్ట్స్ ఒకే విధంగా రెడీ అవుతాయి ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ డాట్ను కూడా ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా సెకండ్ డాట్ని అలాగే థర్డ్ డాట్ను కూడా పావుంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా సేమ్ ఇలానే సెకండ్ ఫ్రంట్ ను కూడా త్రీ డార్స్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ టూ ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ ఫ్రంట్ కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్ క్రాస్గా ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచు ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా టూ ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజా బెల్ట్ అండ్ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఫోర్ ఇంచెస్ క్లాత్ని తీసుకొని మిడిల్లో నేను లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని టూ ఇంచెస్కి నేను రెడీ చేసుకున్నాను ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా ఇలా స్టిచ్ వేసుకొని పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్నాయి థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి పై వైపున క్లాత్ని అప్పుడే కట్ చేయకూడదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసాము అంటే చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది ఇక్కడ పావుంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని పై వైపున క్లాత్ని మనకి పై వైపున ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇలా టూ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి చూసారా కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా షేప్ బెల్ట్ ఎంత నీట్గా రెడీ అయిందో ఇలా మనం ఈ టూ ఫ్రంట్ పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఎగ్జాక్ట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి కాజా బెల్ట్ దగ్గర కాజా బెల్ట్ని లీవ్ చేసేసి మార్క్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ దగ్గర మాత్రం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మీరు పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో లేదా హాఫ్ ఇంచు ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా టూ తో స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ షోల్డర్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ షోల్డర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ స్టిచ్చెస్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నెక్ లైన్ లేదా మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మెడపీస్ని స్టిచ్ వేయడం కోసం నేను స్ట్రెయిట్ పీస్ని తీసుకుంటున్నాను ఇక్కడ రౌండ్ నెక్ అయినా కూడా ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి మనం స్ట్రెయిట్ పీస్తో నెక్ లైన్ ఆరు మెడపీస్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ స్ట్రెయిట్ పీస్ మనకి సాగదు కానీ ఇక్కడ రౌండ్ నెక్ కాబట్టి నెక్స్ సాగుతూ ఉంటాయి కాబట్టి అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా నెక్ లైన్ ని రెడీ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే మనకి బ్యాక్ సైడ్ టర్న్ చేసుకున్నప్పుడు హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ ఈ నెక్ లైన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ టర్నింగ్స్లో అంతా టక్స్ని ఇవ్వాలి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని వైపున ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్ ఫినిషింగ్తో హెమ్మింగ్ అనేది రెడీ అవుతుంది అనమాట సరే ఫ్రెండ్ స్ట్రైట్ పీస్ తో మనం నెక్ లైన్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ కి మిడిల్ లోకి టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ దగ్గరికి ఎగ్జాక్ట్ గా ఇలా ప్లేస్ చేసుకుని ఇక్కడ మనం పాదమి ఖర్చుతో స్ట్రైట్ గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ ప్రిల్స్ కరెక్ట్ గా టక్స్ పాయింట్స్ రెండు కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒక సైడు స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ సెకండ్ సైడ్ కూడా పాదమించి మించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం టూ సైడ్స్ పాదమించి మించి ఖర్చుతో హ్యాండ్ అటాచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ అనేది మిషన్ ఫుడ్ దగ్గరికి టచ్ అవ్వకుండా ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ హ్యాండ్ ని అటాచ్ చేసిన తర్వాత ఎంత నీట్ గా వచ్చిందో కదా పెల్స్ అనేది ఇలా మనం టూ హ్యాండ్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ ని స్టిచ్ వేసుకుందాం ఎగ్జాక్ట్ గా హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ టక్స్ పాయింట్స్ ని ఇలా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకున్నాము అంటే కరెక్ట్ గా మనకి సైడ్ జాయింట్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్రింది వైపున హ్యాండ్ కి మనకి టూ టక్స్ పాయింట్స్ ఉంటాయి కదా ఎగ్జాక్ట్ గా మనకి ఆ టూ టక్స్ పాయింట్స్ ఒక దాని మీద ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే క్రింది వైపున మనకి ప్లస్ సింబల్ లా చాలా నీట్ గా సైడ్ జాయింట్ అనేది రెడీ అవుతుంది అన్నమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి బిగినర్స్కి ఇలా సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా రావట్లేదు అని అంటే ఇలా లైన్ డ్రా చేసుకుని స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ ప్లస్ వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని అలాగే పావుంచి ఖర్చుతో థర్డ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా త్రీ స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ చివరన ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి చూసారా ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విధంగా ఉండాలన్నమాట ఇలా కట్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు లేదా మనకి మెడ పీస్ స్టిచ్ వేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ మిగిలితే ఆ క్లాత్ నైనా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ అలాగే బ్లౌజ్ లుక్ ఇంత నీట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ కి మనం ఈ మెథడ్ లో ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది ఫిట్టింగ్ ఎంత నీట్ గా వచ్చిందో ఆల్రెడీ నేను పిక్ యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ చూసారా స్లీవ్స్ కూడా ఎంత నీట్ గా ఉన్నాయో కదా అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఇలా కీ హోల్ డిజైన్ బోట్ నెక్ బ్లౌజ్ కి ఫ్రంట్ సైడ్ త్రీ డాట్ విత్ షేప్ బెల్ట్స్ తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ ని స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ అలాగే షేప్ బెల్ట్ చూసారా బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఇలా రావాలి ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఈ మెథడ్లో మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్